ఆరోగ్య భారతదేశమే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రజా గాయకుడు గదర్ తెలిపారు. హైదరాబాద్లోని లోతుకుంటలో గల మహాబోధి పాఠశాలలో అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ తిప్పతి యాదయ్య, ఇన్స్పెక్టర్ పులి యాదగిరితో కలిసి గదర్ ప్రజా చైతన్య యాత్ర పోస్టర్ బ్యానర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. हैदराबाद लोकुंट गल महाबोधि पाठशाल आलवाल मुनपल डिप्यूटी कमीशनर तिपर्ति यादय इंस्पेक्टर पुली यादगिरी तो कल गदर प्रजा चैतन्य यात्रा पोस्टर बैनर विदर्भ में प्रजानायक गदर मालात करोना महमारी प्रपंचा वणकी नेपथ्य ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ప్రజల్లో చైతన్య నింపేందుకు అవగాహన కల్పించేందుకు పాటల ద్వారా ప్రజల్లోకి వెళ్ళేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. కరోనా మొదలైన నాటి నుండి అనేక పాటలు రచనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా తాము ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలిపారు. కాళేశ్వరం నుండి తాము ప్రజా చైతన్య యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. గతంలో తాను అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రస్తుతం కరోనా మహమ్మారిపై ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్యమాల ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలంతా ప్రజా చైతన్య యాత్ర ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అదే మాదిరిగా ఒక మంచి వ్యక్తిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రెస్పాన్సిబుల్ తీసుకొని ఈ యొక్క కరోనాని కట్టడి చేయడంలో ఒక మంచి ప్రోగ్రామ్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి గదర్న గారికి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం చేసిన సేవ వేరు, మనం పోయిన రూట్ వేరు. ఇప్పుడు ఈ సమాజాన్ని కాపాడుకోవడం కొరకు విత్తిన్న చక్రంలో చట్ట పరిధిలో మరి మనం చేస్తున్నటువంటి కృషి మహాభాగ్యం అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈరోజు ప్రధాన దీని ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం బస్తీ బస్తీలలో కాలనీలలో కరోనా ఆరోగ్య రక్షణ కమిటీలను ఏర్పరచుకుందాం. ఈ కరోనా ఆరోగ్య రక్షణ కమిటీలు ఏర్పడడం వల్ల రెండు విషయాలు. ఒకటి, భయభ్రాంతుల నుంచి వాళ్ళను తీస్తాము. ఒకవేళ సడన్గా చనిపోయాడు అనుకో, ఆ కమిటీ ఉదాగిరి, ఆ కమిటీ ప్రభుత్వం దృష్టికి పోలీస్ దృష్టి తీసుకొస్తుంది. ఆ కమిటీ వాళ్ళని ఇట్లా చనిపోయినట్టయితే అక్కడ పోయి మోరల్గా సపోర్ట్ చేస్తుంది. ఆ కమిటీ కనీసం తల్లిదండ్రులు ముట్టుకుంటలేరు కదా. ఇప్పుడు మా ఇన్స్పెక్టర్ సాహెబ్ ఇట్లా వాళ్ళు చెప్పారు, ఏమని మేమే తీసుకొని పోయినాము, మా యాదని ఇద్దరు చెప్పారు, మేమే వాళ్ళకి తోడు నలుగురు అవుతారు ఈ కమిటీ. ఆ బస్సు నుంచి మనం పోయినామనుకో, ఇప్పుడు నాలాంటి వాడు పోతారు అన్న కూడా పోయిండు అని కనీసం చూస్తానుకో, నేను చూసిననుకో ధైర్యంగా దూరం ఉండను చూస్తారు కదా. కాబట్టి ఇది మానవీయం. అలా నేను మొన్న రాసిన, కరోనా పుణ్యమని కాలమే మారిందిరో లోకమే మారిందిరా, లోకమే మారిందిరో శోకమే మారిందిరా. కొట్టకు మానవత్వము చుట్టూ మనిషిని దిప్పిందిరో మనసును దిప్పిందిరో. అందుకే అప్పుడు తెలంగాణ గురించి గంగమ్మ నుండి ప్రారంభినట్టు ఇప్పుడు కాళేశ్వరం నుండి ప్రారంభించి ఆ పల్లె పల్లెల్లోకి వెళ్ళి ఆ కాళేశ్వరం నుంచి ఈ గ్రామాల్లో కమిటీలు ఏర్పరచుకోండి.